¡Gracias! మీరు ఎంతమంది కూడా ఉన్నారో అంతమంది ఆ అమ్మాయి కళ్ళ ముంగట చనిపోతా ఉంటే చూస్తూ ఉన్నారు కానీ ఎవరు కూడా రోడ్ మీద పోయే వాళ్ళు ఎవరు కూడా అరే ఇక్కడ ఏమవుతుంది ఈ అమ్మాయిని టార్చర్ చేస్తుండే ఒక అబ్బాయి ఆపుదాము ఆపి అడుగుదాము అని ఎవరు కూడా ట్రై చేయలేరు ఒక్కసారి అటాక్ చేసినప్పుడు చాలామంది బైక్స్ మీద వెళ్తూ వెళ్తూ చూస్తున్నారు కానీ ఎవరు కూడా ఆపడానికి ట్రై చేయలేరు ఇంకా అక్కడ టూ త్రీ మెంబర్స్ చాలా పెద్ద మంది కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఆపడానికి ట్రై చేయలేరు మళ్ళీ ఇప్పుడు అంటున్నారు పోలీస్ వాళ్ళు తప్పు ఉంది పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు రోడ్ మీద నిల్చొని ఉంటారా ఏ అమ్మాయిని ఎవరు చంపుతుండో అని చెప్పేసి అరే బాబు నువ్వు రోడ్ మీద పోతున్నావు రోడ్ మీద పోయేటప్పుడు నీ కళ్ళతో నీకు అనిపిస్తుంది నువ్వు చూస్తున్నావు నువ్వు ఆపలేకపోయి తర్వాత పోలీస్ వాళ్ళ మీద మాట అంటే నీతోని నీ కదా ఒకవేళ నువ్వు పోలీసులో ఉంటే నువ్వేం చేస్తావు నీ అక్కనో చెల్లెనో తమ్ముడో అన్ననో ఎవరన్నా ఉంటే నువ్వు ఇదే పరిస్థితిలో వదిలేసి వెళ్ళిపోతావా ఇది మన సిటీ ఇది మన దేశం నేను బతుకుతున్న ఊరు అని చెప్పేసి నువ్వు నీ ఊర్లో ఏదైనా కూడా నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అయిన తర్వాత మాట్లాడడం కాదు కాకముందే నీ కళ్ళ ముందు ఏదైనా జరుగుతుంటే దాన్ని ఆపడానికి ట్రై చేయండి రాబాయ్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు రాలేరు టైంకి వాళ్ళు ఏం చెయ్యలేరు అని చెప్పేసి అనడం కాదు అరే ఇంకొకటి యూత్ ఎంతమంది అయితే ఉన్నారో ఆ యూత్కి చెప్తున్నా నేను ఎవరైనా అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తే మీరు ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయకపోతే వదిలేయండి తప్పిస్తే యాసిడ్ పోయడం కానీ లేకపోతే మీరు కత్తులు తీసుకొని పొడవడం కానీ ఇది మొగతనం కాదురా చెక్కగాళ్ళకంటే హీనమైన పరిస్థితి మీది అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మీరు అసలు మీరు ప్రేమించడానికి కూడా పనికిరారు ఇంకొక అమ్మాయిని ఆశించడానికి కూడా ఇది లేదు మీకు ఎందుకంటే మీకు కరెక్టు అర్థం చేసుకునే మనుషులు లేనప్పుడు మీకు పెళ్ళి వేస్టు ఒక అమ్మాయిని ప్రేమించడానికి అమ్మాయి కూడా వేస్టు నువ్వు నిజమైన ప్రేమికుడివైతే అయితే నువ్వు అలాంటి పని నువ్వు చెయ్యవు ఒకవేళ సిన్సియర్గా లవ్ చేస్తే వదిలే నీకు అమ్మాయి ఇష్టపడతలేదు యాక్సెప్ట్ చేస్తలేదు అలాంటప్పుడు నువ్వు జబర్దస్తి ఎట్లా పెళ్ళి చేసుకోవాలనుకుంటావు ఎట్లా లవ్ చేయాలనుకుంటావు నువ్వు మీ అమ్మా నాన్న లేకపోతే మీ ఇంట్లో మీ చెల్లె ఉందనుకో మీ ఎవడన్నా ఇట్లా చేస్తే నువ్వు ఊరుకుంటావా జబర్దస్తి పెళ్ళి చేసుకోమని చెప్పి జబర్దస్తి లవ్ చేయమని చెప్పేసి అని అంటే చాలామంది రోడ్డు మీద పోతూ కూడా కళ్ళు మూసుకొని నడుస్తున్నారు అక్కడ చూసి చూడనట్టు ఎక్కడ పోతుందిరా భయ్ మన దేశం ఎక్కడ తీసుకెళ్తున్నా మన ఊర్లని మన డిస్టిక్స్లని నువ్వు పుట్టి పెరిగిన ఊరిని నువ్వు చక్కగా నువ్వు చూసుకోలేకపోయి వాళ్ళ మీద నిందలేస్తే ఎట్లా నేను మీకు అడుగుతున్నా భయం అనేది మన సావుకి దారి తీస్తుంది అదే నువ్వు తెగించినావు అనుకో ఇంకెక్కడికో తీసుకెళ్తుంది అదే నేను చెప్తున్నా ఎవరైనా మన కళ్ళ ముందు ఇన్స్టేట్ అవుతుంటే మీరు దాన్ని ఆపడానికి ట్రై చేయుండ్రి కానీ పోలీసు వాళ్ళ మీద కానీ లేకపోతే ఇంకొకళ్ళ మీద కానీ ఇంకొకళ్ళ మీద కానీ తప్పు అట్లా మాట్లాడడం ఇంకొకటి ఏంటంటే ఎంతమంది యూత్ అయితే ఉన్నారో దీనికి కఠినమైన మీరు ఒక సిస్టమ్ తీసుకురావాలి తెలంగాణలో చాలా బెటర్ ఉంది ఇంతకుముందు నేను టెన్ ఇయర్స్ బ్యాక్ చూశాను మా తెలంగాణలో హైదరాబాద్ సిటీలో కానీ లేకపోతే ఎక్కడైనా డిస్టిక్లో కానీ ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంటే ఆమెని టార్చర్ చేయడం కానీ లేకపోతే ఏడిపించడం కానీ ఇట్లాంటి ఇట్లాంటి సంఘటనలు జరుగుతుండే ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందో కేసీఆర్ వచ్చిండో అప్పటి నుంచి ఇంత స్ట్రిక్ట్ అయిపోయింది మట్ల పోలీసు కంప్లీట్లీ కంట్రోల్లో ఉంచడం జరిగింది సిటీలో సరే ఎప్పుడన్నా ఒకసారి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి ఊర కుక్కలు ఊర కుక్కలు అంటారు కదా ఆ కుక్కలు తిరుగుతూ ఉంటాయి అలాంటి టైంలో అనుకోని పరిస్థితులు ఇలా అవుతూ ఉంటాయి కొంత కొంత అమ్మాయిలు గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్ అవుతూ ఉంటాయి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేడీస్ కూడా ఎప్పుడు కూడా మీరు కూడా ఎనీ టైం వెపన్స్ మీ దగ్గర పెట్టుకోవాలి వెపన్స్ అంటే మీరు కూడా ఒక చిన్న చాకు లాంటిది కానీ లేకపోతే కారం కానీ లేకపోతే పెప్పర్ స్ప్రే కానీ ఇలాంటివి మీరు వాడుతూ ఉండాలి ఏదన్నా చిన్న అటాక్ అనిపించినట్టు మీకు తెలిసినట్టుగా తెలిసినట్టు మీకు అలా అనిపిస్తే మీరే వెంటనే అటాక్ చేయాలి మళ్ళీ దీని తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్ కాకుండా చర్యలు తీసుకోవాలని నేను గవర్నమెంట్ని కోరుతున్నాను అలాగే చేతులు మూడ్చుకొని పబ్లిక్ కూడా కూర్చోద్దు ఇలాంటి ఇన్సిడెంట్ ఏ ఎక్కడైనా కూడా మీరు మినిమం ఆపడానికి ట్రై చేయండి అనేది నేను కోరుతున్నాను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నర్సరీ నుంచి ఒక బీటెక్ ఎంబెక్ రేంజ్లో చదిపించిండ్రంటే వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళు ఎన్ని రోజులు ఉపవాసాలు ఉంటే వాళ్ళ వాళ్ళ కూతుర్ని చదివించిర్రేమో కానీ వాడు కత్తితో పొడిచి మత్ కత్తితో పొడిచి వాడు పది నిమిషాలలో మతలబు ఆ అమ్మాయి ప్రాణం తీసేసిండు ఇది చాలా బాధాకరం మనకు తెలుగు రాష్ట్రాలలో ఇది చాలా బాధాకరమైన విషయము కాబట్టి ఇలాంటి మళ్ళీ ఇన్సిడెంట్స్ కాకుండా వాడికి కఠినమైన శిక్ష వేయాలని చెప్పేసి కోరుతున్నాను నేను అలాగే నా సబ్స్క్రైబర్స్ కూడా ఇదే కోరుతారు ఎక్కడైనా చెడు అయితే ఆ చెడుని ఆపడానికి ట్రై చేయండి ఇంకొకటి మ్యాక్సిమం చెడు కావద్దు మనం ఎవరిని చెడు చేయొద్దు అనేదే నా కోరిక అందుకే ఆంధ్ర తెలంగాణ సిటీ యూత్ ఉన్నారో వాళ్ళు కొంచెం ఆలోచించాలి ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్ అవుతుంటే మీరు మినిమం రెస్పాన్సిబిలిటీ తీసుకోండి తీసుకొని దీన్ని ఆపడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ జరూర్ చేయండి లాస్ట్లో బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి జై హింద్ వందే మాత్రం వాహిగురుజీ కాల్సా కి ఫతే